వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. మూతుగూడెంలో పట్టుబడిన గంజాయి, మినీ వ్యాన్ ఒక కారును కూడా స్వాధీనం. రాజమహేంద్రవరంలో లక్షల్లో చోరీ, ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. కొండపల్లిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. చేతికి వచ్చిన పత్తి చేను ట్రాక్టర్తో దున్నివేస్తారు. బాధితుల ఆవేదనతో దళిత సంఘాల నాయకులు పరిశీలన. రౌతులపిడి గ్రామంలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఇక వివరాలు చూస్తే, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి మండల ప్రధాన కార్యదర్శి కుండ్రుదేవ మాట్లాడుతూ, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరియు పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని, మాతృభాష ప్రతిపాదిక అయిన ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పోరాటం నిరుపమైనదని కాకుండా దేశ రాజకీయాలను మార్చిందని, ఆయన స్ఫూర్తి పోరాట పటిమ ప్రేరణగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీరాములు గారికి ఈరోజు నివాళులర్పిస్తున్నామని, చింతలపూడి తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని రైతుల కోసం చేస్తున్న పాదయాత్రకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని, ఇప్పటికైనా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆపి రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి పట్టణ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు, చింతలపూడి పట్టణ కార్యదర్శి బోడ నాగభూషణం, ఎర్రగుండ్లపల్లి ఎంపీటీసీ భాస్కర్, టీడీపీ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బోడాని, సీనియర్ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు, నల్లమాటి రామకృష్ణ, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, ఉలస సుబ్బారావు, దారా వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన మండల సెక్రటరీ దేవగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రానికి ప్రపంచ దేశాల్లో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం చాలా దౌర్భాగ్యం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చారిత్రక రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు తొగ్లక్ పాలనలో కనీసం రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. ఏ ఒక్కనిది అంటే ఆంధ్రప్రదేశ్కి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అమరావతి ఏఎస్సీ ఆధ్వర్యంలో మన విజయవాడ న్యాయస్థానం నుంచి తిరుమల దేవస్థానం వరకే ర్యాలీ పాదయాత్ర జరుగుతుంది. దీనికి మన ఏపీ ప్రజలంతా మద్దతుగా నిలిచి మళ్ళీ మన రాష్ట్రానికి ఒక్క రాజధానిగా మనం చేసుకుని ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించుకునేంతవరకు మనం కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు గారి నాయుడు గారి అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తప్ప ఆంధ్రప్రదేశ్కి దిక్కు మొక్కు లేదని చెప్పేసి, రాజధాని రాదని చెప్పేసి మనం అకుంఠ దీక్షతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో గెలిపించుకునేదాకా ప్రయత్నించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల వద్ద తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక మినీ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా అందులో 300 కేజీల గంజాయి తీసుకుని వెళుతుండగా పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సత్యబాబు మాట్లాడుతూ, ఈ గంజాయిని ఇంతులూరు వాగు నుండి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ గ్రామానికి తరలిస్తుండగా పట్టుకున్నామని, మినీ వ్యాన్ పాటు ఒక కారుని కూడా స్వాధీనం చేసుకుని మొత్తం 4 నిందితులను అరెస్ట్ చేశామని, పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సాయికృష్ణ, విఆర్ఓ దేవయ్య, ఏఎస్ఐలు పట్టాభిరామయ్య, సత్యబాబు, హెడ్ కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వాసు, సతీష్, రాజేష్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మహాపాదయాత్రలో పాల్గొని మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొని అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 645 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాజధాని నిర్వీర్యంగా రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే కొండపల్లిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రజల మధ్యలో నేటికి చిరస్మరణీయులని, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న సంకల్పంతో ప్రాణత్యాగం చేశారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కొనియాడారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ను ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సమయంలో జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ కూడా అక్కడకు రాగా వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వర్తక వాణిజ్య సంఘాల వారు, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు వారికి సపరేట్ రాష్ట్రం కావాలి, భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలి అని చెప్పని జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమర్జీవ్ పట్టిరాములు గారు, జోహార్ అమర్జీవ్ పట్టిరాములు గారు, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి నెడదవోలు మండలం సూరాపురం గ్రామానికి చెందిన అడప రమేష్ 41 సంవత్సరంలో గల్లంతు. కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జ్ పై నుండి దూకి ఒక వ్యక్తి గల్లంతు. భారీగా ట్రాఫిక్ జామ్. పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం పోచవరం గ్రామంలో పందుల వెంకటేష్కు చెందిన ఎకరం 27 సెంట్ల భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. పందుల వెంకటేశ్వరరావు సాగు చేస్తున్న పొలాన్ని రంగాపురం గ్రామానికి చెందిన ఒబ్బిళ్ళనేని రామ్మోహన్ రావు, అతని మేనల్లు కృష్ణమోహన్, శ్రీను అనువారు ట్రాక్టర్తో పత్తి చేను దున్ని చేశారని బాధితులు ఆవేదన చెందారు. ఈ సంఘటనను దళిత సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాలమాయసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకపాటి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితులను అరెస్ట్ చేసి ట్రాక్టర్ను సీజ్ చేయాలని, బాధితులకు నష్టపరిహారం 5 లక్షలు ఇప్పించాలని, బాధితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర స్పెషల్ టీం మెంబర్ పోడెడ్డి రాంబాబు, మాలమహాసేన రాష్ట్ర కార్యదర్శి కాపుదాసి రవికుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు లక్ష్మీకుమారి, దళిత నాయకులు మేతార అజయ్, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ చాగంటి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరగాలి బాధితునికి, న్యాయం జరగాలి బాధితునికి, న్యాయం జరగాలి బాధితునికి. శిక్షించాలి దుండగులను, శిక్షించాలి దుండగులను, శిక్షించాలి దుండగులను. సీజ్ చేయాలి వాహనాన్ని, సీజ్ చేయాలి దున్నిన వాహనాన్ని, సీజ్ చేయాలి దున్నిన వాహనాన్ని. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్ అన్నాడు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. నా పేరు ఎరుకపాటి విజయ్ కుమార్, మాలమహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఏదైతే మాచవరకం గ్రామంలో జరిగిందో ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ఎస్ఐ గారు కేసు బుక్ చేయడం మానేసి వాళ్ళు ఎవరైతే అగ్రవర్ణ పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర తెలుసుకోమని చెప్పారంట. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటు దళితుల కోసం అండగుంటుందని చెప్పేసి ఎవరికైతే అన్యాయంగా ఉన్నవారికి వాళ్ళకి రక్షణ కల్పిస్తుందని చెప్తే వీళ్ళు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పక్షాన పోరాటం అనేది నేను చాలా మాలమహాసరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు కూడా ఎవరైతే ట్రాక్టర్ దున్నారో, ఎవరు దున్నిచ్చారో, ఎందుకు దున్నిచ్చారని సరే విచారణ చేయకుండా ఇక్కడికి వచ్చిన పొలంలోకి వచ్చి బాధితులకు అండగున్న వాళ్ళ మీదకి వచ్చేసి ఈరోజు మీరు ఇక్కడ ఉండకూడదని చెప్పడం కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి మాలమహాసేన డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడున్న పెద్ద ఆయనకి న్యాయం జరిగి వాళ్ళ పొలాన్ని వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే లోపాలు చేసి ఇక్కడ దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పొలాలు లాక్కున్నా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ కేసులు బుక్ చేసి వాళ్ళకి రావాల్సిన 5 లక్షలు కాంపెన్సేషన్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి తోడుగుండాలని చెప్పేసి ఏ రోజైతే వాళ్ళకి న్యాయం జరగకుండా ఉంటుందో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాల మాదిగా మిగతా అన్ని కులాలు కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలుసు. ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎక్కడైతే అసైన్ భూమ్స్ ఉన్నాయో, ఏదైతే పేదల దగ్గర నుంచి లాక్కున్న భూములు ఉన్నాయో రీసర్వే జరిపి ప్రతి ఒక్క నిరుపేద భూమికి, ప్రతి ఒక్క ఎస్ఐకి కూడా ఆ భూములు అప్పచెప్పాలని చెప్పేసి మేము అన్ని ప్రజల సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ బాధితులకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ప్రజాసంఘానికి కూడా చేతులకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. లింగపాలెం మండలం రంగాపురం శివారు పోచవరం గ్రామంలో మా దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నుంచి మా దళిత సంఘాల నాయకులు వచ్చినందుకు నిజంగా మేము వారికి ఎంతో రుణపడి ఉన్నాము, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. నేను మొన్నే చెప్పాను, మాలల వేరు, మాదిగలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు అనే రకరకాల మైనారిటీలు వేరు అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటున్నారేమో. మాకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్యాయాల మీద మేమంతా సమైక్యంగా ముందుకు వస్తూ ఉన్నాము. ఇక నుంచి కూడా జరగబోయేటువంటిది ఆ విధంగానే జరుగుద్ది, ఇది మట్టికి సత్యం. ఈ విషయంలో ఇంత అన్యాయం జరిగినప్పుడు మాకు జరుగుతున్నట్టు మాకు వేసినటువంటి ఒక పెద్ద బాధ ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే గారు తరపు నుంచి కానీ, స్థానిక ఎంపీ గారు తరపు నుంచి కానీ, ఇతరమైనటువంటి ప్రజాప్రతినిధులు మండల స్థాయి కానివ్వండి, తాలూకా స్థాయి కానీ, గత 30 సంవత్సరాల నుండి శ్రీ సత్యదేవ టైలర్ సంక్షేమ సంఘం బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ టైలర్ల పలు సమస్యలపై నిత్యం పోరాడుతున్న వ్యక్తికి విలువైన సత్కారం లభించిందని శంఖవరం మండల టైలర్ యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పసుపులేటి బాబ్జీకి తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా నియమితులైనందున అన్నవరం శ్రీ సత్యదేవ సంక్షేమ తరపున ఉపాధ్యక్షుడు గుణపర్తి అప్పుడు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని అన్నారు. సోమవారం అన్నవరం గ్రామంలో
జిల్లాలో పంపసత్రమునందు టైలర్స్ నెలవారీ సమావేశంలో అన్నవరం గ్రామ టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు రాయుడు సత్యబాబు ఆధ్వర్యంలో పసుపులేటి బాబ్జీని పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బాబ్జీని అభినందించారు. బాబ్జీ మాట్లాడుతూ, నాపై అభిమానం చూపించిన యూనియన్ సభ్యులకు నేను రుణపడి ఉంటానని, రానున్న కాలంలో యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీను, సహాయ కార్యదర్శి ధనుంజయ్, కోశాధికారి సత్యనారాయణ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నవరం నుంచి నన్ను తూర్పుగోదావరి జిల్లాలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, టైలర్ అసోసియేషన్ నుంచి మరి అన్నవరంలో ఉన్న టైలర్స్ అందరూ కూడా మరి ఇవాళ నన్ను సత్కరించినందుకు ఆనందం తెలియపరుస్తున్నాను. పెట్టాలని ఒక ఐక్యతగా ఉండాలని అనుకుని ఇప్పటికి తగ్గిద్దరు 31 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి అన్నవరం ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే యూనియన్ ఒక మన జిల్లా స్థాయిలో అన్నవరం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఎంచుకున్నారు మన బాబ్జీ గారిని దొరకారు వెళ్ళిపోయాను. ఈ అన్నవరం గ్రామానికి మేము యూనియన్ తరఫున చాలా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అట్లయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఒక యూనియన్ బలపేతం చేస్తూ యూనియన్ కట్టుబాటుకే నిరంతరం కృషి చేస్తున్నటువంటి పసుపులేటి బాబ్జీ గారికి ఈరోజు నిజమైన సత్కారం దక్కిందనేసి ఈరోజు మేము అందరం కూడా ఎంతో అభినందిస్తున్నాము. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా డిస్టిక్ లెవెల్లోనే తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఆయన్ని నియమితులుగా చేసినందుకు మేము యూనియన్ వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ విధంగా అన్నవరం సత్యదేవ టైలర్స్ యూనియన్ తరపు నుంచి చిన్న సత్కారం సాల్వాలతో ఆయన సన్మానించడం జరిగింది. అలాగే రానున్న కాలంలో కూడా యూనియన్ పట్ల అంకిత భావంతో పనిచేయాలని, యూనియన్ బలపేతానికి మరింతగానో కృషి చేయాలని మేమందరం కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండల కేంద్రమైన రౌతులపూడి గ్రామంలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కార్యదర్శి బుగత బంగారాజు, జిల్లా కార్యదర్శి రేపట్ల సింహాచలం, మండల అధ్యక్షుడు సామిరెడ్డి నారాయణమూర్తి, కామిరెడ్డి గోవర్ధన్, మండల వైస్ చైర్మన్ సెక్రటరీ పేరూరు లక్ష్మి, బైపాస్ సూర్యనారాయణరావు, పూసల లక్ష్మి పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే వారి మేరకు సోమవారం జిల్లా రాఘవపట్నం, ఆపెద్దూరు పట్టణాలు ఇప్పించవలసిందిగా తహసీల్దార్ కార్యాలయం వినతి పత్రం అందజేశారు. సుమారుగా 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. రౌతపూడి మండలం, అదే సిపిఎం లిబరేషన్ పార్టీ ఈ కొండపోళ్ళకి పట్టాలు ఇవ్వాలని, అలాగే రౌతపూడి మండలంలో జల్దాము, సింగారం, అలాగే చింగధర వీళ్ళందరికీ కూడా కోడూరు, పారుపాక వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఈ సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫుని మేము చాలా చుట్లు ఇవ్వడం జరిగింది. ఈ అధికారులు ఈ నీరు నిమ్మసి పట్టుకున్నట్టు ఈ మన వచ్చిన దానిలో కూడా ఎక్కడో ఒక పక్కన పడిచేయడమే కానీ దీని మీద ఒక చుట్టూ కూడా పందనగా చేయడం లేదు. దాని మీద మేము ఇప్పుడు ఎలా ఖచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, చింగరాని ఇల్లు ఏనాడో అది మామూలుగా వాళ్ళ భూములు, వాళ్ళ గ్రామకంట భూములు వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్తే ముందు ఎంఆర్ఓ గారి కూడా అలాగా జరపలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. దాని మీదనే మేము ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఖచ్చితంగా అందులో ఇళ్ల స్థలాల్లో ఎవరి కాళ్ళనే గుడి చేసి అంటే జగన్ గారు ఇస్తారని చెప్పేసి ఈ 2 సంవత్సరాల కాలంలోనూ చెప్పుకోతూ ఉన్నారు. అన్ని ఊళ్ళని కూడా భూములు కొనడం, పట్టాలు చేయడం జరిగింది. ఇది పంపిణీ జరగలేదు కాబట్టి మా సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫుని ఖచ్చితంగా ప్రతి పేదవారికి కూడా వెళ్ళిన వాళ్ళకల్లా ఈ కొండ బంజరి భూములు కానీ గ్యామకంట భూములు కానీ ఎక్కడున్నా సరే మేము ఖచ్చితంగా వెళ్ళి కట్టించామని చెప్పేసి ఇంకా తాటేక పాకలు వేసుకొని ఒక్కొక్క ఇంట్లో 5 ఆరుగురు కూడా ఉండవడం జరుగుతూ ఉంది. వాళ్ళని ఖచ్చితంగా మేము ఇది చేసి ఇల్లు స్థలాలు ఇది చేస్తామని చెప్పేసి పెట్రోల్ డీజిల్ అది కూడా ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువులు అంటికి కూడా వాళ్ళు కరెంటు సాక్షిలతో సహా పెంచడం జరిగింది. అందుకు మామూలుగా ఆయిల్ కూడా వాళ్ళు రేట్లు పెంచేశారు. దాన్ని కూడా ఎన్నీ తగ్గించాలని చెప్పేసి మేము ఈ ఉద్యమం సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున మేము మాట్లాడి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకని ఈ నల్ల రఘురాధరావు గారు భూము ఆ కోడూరు పారుపాక చింగధర వీళ్ళు 15 సంవత్సరాలు బట్టి భూమిలో సాగులు ఉండవన్న జరుగుతూ ఉంది. ఆ భూమిని ఈ పేద పేద పెంచాలని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాము. అయిన ఇప్పుడు మైనింగ్ తోలుతున్నారండి. ఈరోజు గవర్నమెంట్ పోయిపోసిన ఉన్న రోడ్డు జల్దాం రోడ్డుకి ఆ రోడ్డు శుభ్రంగా ఈ మైనింగ్ తోడంలో గుండైపోయి ఎక్కడికక్కడికి గోతులు పడిపోయింది. అందుచేత ఏముందంటే మా రోడ్డు మీద తోడడానికి వీల్లేదని చెప్పేసి మైనింగ్ గురించి అని చెప్పేసి మా జల్దాం దీపేటిపాల మామూలుగా ఎవరమ్మో దబ్బాది వీళ్ళంతా కూడా ఏకమై
ఆఫ్ చేయాలని కూడా ఉద్దేశం పడి చెప్తూ ఉన్నారు. దానికి కూడా రోడ్డు బాగోలేదని చెప్పేసి మైనింగ్ నుంచి ఆ రోడ్డు రావడానికి వీల్లేదని ఈ సందర్భంగా